కేసీఆర్ అనౌన్స్ చేశారు. ప్రసాద్ గారు, బీఆర్ఎస్ చూస్తున్నాం, బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి శుభాకాంక్షలు. అండ్ భారత రాజకీయాల్లోకి తెలుగు తేజాలు ఎలా శాసించబోతున్నాయో రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. కాలానుగుణంగా కాలంతో పరిగెట్టే నేపథ్యం కలిగిన టీఆర్ఎస్కి ముఖ్యంగా ఖచ్చితంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్పాలి. ఇందులో అంటున్నప్పుడు దాని కంటిన్యూషన్ ఏంటంటే, ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఎబిలిటీస్ మన స్టేట్ నుంచి తరలిపోతున్నప్పుడు, ఇవాళ ముఖ్యంగా రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడానికి దేశ రాజకీయాల్లో ఈ పార్టీ కనుక దేశ పార్టీ కింద ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రయోజనాలు ఎలా పరిరక్షించబడతాయి అన్న కొత్త కోణంలోనూ, తర్వాత కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ నేపథ్యంలో రైతుల పరిరక్షణకు ఇవాళ మన స్వామినాథన్ కమిషన్ గురించి చూస్తున్నాం, తర్వాత జరిగిన ఎన్నో కమిషన్లోనూ ఇవాళ రైతు ఏ విధంగా పరిరక్షించబడుతున్నాడంటే శూన్యం. సో దీంట్లోంచి ఈయన కొత్త ఆవిష్కరణ, ఇప్పుడు నాకు తెలిసి ఈ 1 అవర్ 2 అవర్స్ ప్రెస్ మీట్ గ్యారంటీకి ఇస్తారు. ఇందాక మనతో పాటు ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలందరూ వాళ్ళు ఏమైనా దీంట్లో ఏవేం క్వశ్చన్స్ అప్రహెన్షన్స్ ఉన్నాయో అవి గ్యారంటీగా ఆయన అడ్రస్ చేస్తాడు. ఎందుకంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర నిలబడతారంటే, ఏ బీజేపీ పార్టీ బీటీఎంల కింద వాడుకున్నప్పుడు ఎంఐఎం పార్టీని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని ఎలా కొల్లగొట్టడానికి వాడిందో ఇంకొక హైపోతికల్ ఈక్వేషన్స్లో దీని ఎందుకు ట్రై చేయరు? ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇప్పుడు బీజేపీతో బంధంలో ఉందా లేదా అన్న దానికి ఈయన ఖచ్చితంగా సమాధానం కూడా ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది ఇక్కడ. సో వీటిలన్నింటిలోంచి కొత్త విధంగా ఆవిష్కరణలు ఏ విధంగా ఉంటాయన్న దాని మీద మనం చర్చించాలి. ఇందాక జయరాం గారు కానీ ఇంకా పెద్దలు కానీ అంటున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎంతమంది అమరులు అయ్యారో తెలంగాణ నేపథ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు 300 నుంచి 400 మంది పై చిలుకకి వాళ్ళు ఏ విధంగా ఫైనాన్షియల్ ఎబిలిటీస్ క్రియేట్ చేశారో రాష్ట్రం తరఫున ఉన్నాయి. తర్వాత ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న తర్వాత సెకండ్ టర్మ్లో ఆయన ఎలా గెలిచారో చూస్తున్నాం వాస్తవ రూపంలో. సో ఇవన్నీ ఎలక్షన్ మ్యాండేట్లో ఎలక్షన్ కోసం ఆయన వేసుకున్న రాజకీయ ఎత్తుగడల్లో మనం ఆయన్ని నమ్మేమో నమ్మలేదంటే సెకండ్ టర్మ్లో ఆయనకి ప్రభుత్వం ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? సో వీళ్ళందరూ ఏంటంటే కేవలం ఇక్కడ మనం టీవీల్లోనూ అట్లనే మాట్లాడుతున్నాం కానీ వాస్తవానికి అసెంబ్లీకి మనం పంపించిన రిప్రజెంటేటివ్స్ ఎవరో ప్రజల సమస్యల మీద, కేసీఆర్ గారి పరిస్థితుల మీద ఎవరు చర్చించట్లే. అలాంటప్పుడు ఎవరైనా సరే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ముందుకే వస్తారు. ఆయన ఆయనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనం అందరం క్రియేట్ చేసి ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే ఆయన కుటుంబ నేపథ్యం చాలాసార్లు అండర్లైన్ చేసి చెప్తున్నా, ఫైనాన్షియల్ ఎబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ కుటుంబ నేపథ్యంలో అందొచ్చిన కొడుకు కూతురు అల్లుడు ఉన్నారు. అలాంటప్పుడు ఇంకెవరికి కడుపు మంటలు తప్ప ఇంకేముంటాయి? ఆయన ఖచ్చితంగా రాజకీయాలు చేయగలరు. ఇక్కడ రాష్ట్రాన్ని నడిపించే సామర్థ్యం లభ్యం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్కి ఎవరైనా వీటో పవర్స్ ఉండి ఏమైనా మాట్లాడగలుగుతున్నారా? ఇవాళ ఆయన భారత జోడో యాత్రలో ఆయన ఎవరు రాహుల్ గాంధీ గారు నానా బాధలో పడి తిరుగుతుంటే ఇళ్ళలో ఇలా అంతర్గత కుమ్ములట్లో ఎవరు శశితరూర్ వస్తేనే రిసీవ్ చేసుకోవడం రాజాలకి ఓటేయడం వేగిపోవడం తర్వాత విషయం. వైకాంత్ షో సమ్ కన్సర్న్ టు ఎమ్ అండ్ పాదయాత్రలు చేయడానికి ఈయనకేం కష్టం ఒక్కొక్కరికి? అలాంటివన్నీ చూస్తాడు ఆయన ఈ బండి సంజయ్ విడతల వారిగా చేసి పాదయాత్రలు అండ్ ఇంత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో వైబ్రేషన్స్ వస్తాయంటే ఏమీ రాని వైబ్రేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మోనార్క్ ఆయన ఆవిర్భవించినప్పుడు దేశ రాజకీయాల్లో వెసులుబాటు తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఇందాక పెద్దలు చాలా బ్రహ్మాండమైన కంపెనీ రామారావు గారు అనే వ్యక్తి ప్రాప్తి స్థాపించినప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దే ఆర్ అగెన్స్ట్ కాంగ్రెస్. అలాంటి మూమెంట్లో ఆయనకు ఒక వెసులుబాటు వచ్చింది. వాళ్ళ కాంగ్రెస్కి వ్యతిరేకమా బీజేపీకి వ్యతిరేకమా ఇక్కడ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, ఖచ్చితంగా డిసైడ్ చేసుకోగలరు. మీరు చేస్తున్న పనులు బీజేపీ పరంగా కాంగ్రెస్ పరంగా ఇక్కడ ఉద్దరించి ఊళ్ళేలింది కొల్ల కట్టినట్టు కనబడిన తర్వాత ఏం చేస్తారన్నది కన్సిడరేషన్స్ లేవు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆవిర్భవిస్తున్న కొత్త పార్టీలు కాకుండా ఉన్న పార్టీని దేశ పార్టీ కింద అభివర్ణిస్తూ ఇవాళ మా ఏమన్నా అంటే ఊ అంటే అంటే బీజేపీ వాళ్ళు మాది పద్యాలు ఉంటుంది మాది దేశీయ పార్టీ దేశం అంతా తిరగబెట్టేస్తామని చెప్తుంటే మోడీతో కేసీఆర్ గారికి కంపారిజన్ అయిటండి. గుజరాత్ మోడల్ అభూత కల్పన చూపించి ఇక్కడ కేసీఆర్ గారిని మోడీ గారితో కంపేర్ చేయమంటే మనతో కుదరవు. వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. 2001లో ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని 2014లో రాష్ట్రాన్ని సాధించేదాకా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ లో ఎంతమందిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నారో ఆయనకే తెలుసు. రాష్ట్ర శాతం తర్వాత కోదండరాం లాంటి వ్యక్తులు టాస్క్ మేనేజర్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంక దేనికి? వాళ్ళకి అంత రాజకీయ పరిజ్ఞానం లేదని తేరతెల్లమైన తర్వాత ఆన పట్టుకుని తిరిగి అంత ఓపిక కేసీఆర్ గారికి ఉండదు. రాజకీయం వేరు, తర్వాత మీకు తెలంగాణ కోసం త్యాగాలు వేరు. ఈ రెండు కంపేర్ చేసి వీళ్ళని పట్టించుకోవాలి వాళ్ళని పట్టించుకోవాలి దిక్కుమల కంపారిజన్లతో ఎంత టైం వేస్ట్ చేస్తారో చూసుకోండి. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే అవి సన్నాస మాటలు కాదు. రాజకీయ నేపథ్యాలు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పార్టీస్కి, కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ టీఆర్ఎస్ పార్టీని ఎదిరించేంత సామర్థ్యం ఉందా ప్రశ్నించుకోమనండి. అదైతే లేదని ప్రతి నిమిషం తెలుస్తుంది. తర్వాత ఒకప్పుడు థమ్మింగ్ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సోదాహరణ ఏంటి? ఓ ఈయన పెద్ద అయినా ఆయన పెద్ద అయినా ఈయన పెద్ద అయినా 10 మందిని తీసుకెళ్లి కూర్చోబెడితే మజ్జిగి పలచలేనట్టు 35% 40% పాస్ అయి చూపించిన టీఆర్ఎస్. ఇలాంటి దాంట్లో కూడా పరివర్తన చెందిన రాజకీయాలు తెలుసుకోకుండా ఇంకా పాత మోసపోత ధోరణిలో ముందుకెళ్తా ఉంటే ఎప్పటికొస్తారు? అంచేత 116 119 సీట్లో ఆయన అధికారం కైవసం చేసుకోవడం దానికి ఆయన దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంది. అప్పుడే ఆయన ఒకడుగు ముందుకెళ్ళి దేశ రాజకీయాల్లోకి వస్తారు. క్రిటిసైజింగ్ అంటారా? నేను ఆయన గురించి 100 నెగిటివ్ మాటలు మాట్లాడగలను. దానివల్ల నేను అవుట్కమ్ లేనప్పుడు మాట్లాడే ఏం ప్రయోజనం? రైట్ అండి, మొత్తానికి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒకసారి
సరికొ ఒక్క నిమిషం అండి వస్తున్నాను. ఒక సరికొత్త అధ్యాయం లిఖించబడింది ఈ రోజు అని చెప్పాలి. విజయదశమి రోజు 5వ తేదీ 10వ నెల 2022 21 ఏళ్ల రాజకీయ పార్టీ 21 ఏళ్ల పాటు తన మనుగడని సాధించడమే కాదు ఒక రాష్ట్రాన్ని సాధించి సరే రాజకీయం చేసినా ఉద్యమం చేసినా ఒక రాజకీయ పార్టీ అనుభవం లేదు అన్న మాట నుంచి లేదంటే పాలించుకోవడం రాదు అన్న పరిస్థితి నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం చెందడం తెలంగాణ రాజకీయాల్లో నిజానికి ఇది ఒక సరికొత్త అధ్యాయంగా మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది. కేవలం టీ ప్లేస్ లో బి మాత్రమే వచ్చింది. తెలంగాణ నుంచి భారత్ గా మారింది. ముందు భారత రాష్ట్రీయ అన్నారు కాదు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనే పేరుతో వచ్చింది. దానికి సంబంధించిన ఒక విజువల్ కూడా మనం చూసాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మండుతున్న ఒక వైబ్రేషన్స్ తో కనబడుతున్న విజువల్స్, ఒక పర్పుల్ కలర్ లో ఉన్న బీఆర్ఎస్ ని ఇప్పుడే చూసాం. ఆ లెటర్ కూడా మనం చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కి ఏదైతే లెటర్ పంపారో ఆ లెటర్ మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు స్క్రీన్ మీద. ఈ మొత్తం పార్టీ సభ్యులు అందరూ కూడా 283 మంది వరకు దాదాపుగా అటెండ్ అయిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కి లెటర్ పంపారు. దీని మీద సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా సంతకం పెట్టారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఈ పేరుని ఆమోదిస్తుందా, దీనికి ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది చూడాలి. మొత్తానికి ఇక తెలంగాణలో తెలంగాణ భవన్లో ఇప్పుడు కూర్చుని కేసీఆర్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు కర్ణాటక తెలంగాణ అలాగే రైతు దేశంలో రైతు సంఘాలని ఎవరైతే 3 జీవోలకి వ్యతిరేకంగా మొన్నటి వరకు కూడా ఆందోళన చేశారో, ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేశారో, ఆ రైతులు రైతు సంఘాలు ఒక రకంగా రైతు సంఘాలని దగ్గర చేర్చుకోవడంలో మాత్రం కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అలాంటి రైతు సంఘాలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. వీరందరి సమక్షంలోనే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఇక పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ భవన్ ముందు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మనం ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం అక్కడ నుంచి లైవ్. ఇక బీఆర్ఎస్ జెండా ఏంటి, ఎజెండా ఏంటి, ఏం చేయబోతున్నారు, అసలు ఎందుకు ఈ పార్టీ జాతీయ పార్టీగా మారబోతుంది అన్న విషయాన్ని మరికొద్దిసేపట్లోనే కేసీఆర్ చెప్పే అవకాశాలున్నాయి. ఆయన మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పే అవకాశాలున్నాయి. మొన్నటికి మొన్నే ఆయన పార్టీ ప్లీనరీలో బీఆర్ఎస్ అనే పెట్టండి అని చాలా చలోక్తిగా సరదాగా మాట్లాడారు అని అందరూ భావించారు. కానీ దీని వెనుక ఇంత పెద్ద వెనుక జరిగిన పని చూస్తుంటే కనుక నిజంగా రైతు సంఘాలను రైతులు మరణించిన రైతుల కుటుంబాలకి అక్కడ ఉద్యమం చేసిన రైతులకి ఆయన చేసిన సాయం దగ్గర నుంచి మొదలు పెడితే, అనేక రాష్ట్రాల్లో కొంతమంది నాయకుల్ని కలవడం మొదలు పెడితే, ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడం మొదలు పెడితే, ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికే కేసీఆర్ ఏదో చేయబోతున్నారు అన్న అని ఒక వార్తలు ఒక గుసగుసలు మాత్రమే వినిపించాయి. కానీ ఆ గుసగుసలు కాస్త ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుడు వైపు జాతీయ రాజకీయాల్లోకి ఒక తెలుగు పార్టీ తెలుగు వాడు అడుగు పెట్టబోతున్నట్టుగా నాంది పలుకుతున్నట్టుగా ఇది దేశం మొత్తం కూడా చూసే విధంగా చేసిన కార్యక్రమానికి ఈరోజు పునాది పడింది. ప్రసాద్ గారు ఒక ఒక అంటే ఒక తెలుగు వాడిగా తెలుగు రాజకీయాల నుంచి వెళుతున్నట్టు అయితే చూడగలం, కానీ ప్రశ్నలు అయితే డెఫినెట్గా సమస్యలు చాలా ఉంటాయి. సరే ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మన చాలా మంది ఎదుర్కోలేకపోయారు అని మీరు ఇప్పుడు అందరినీ ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కోలేకపోయారు, కేసీఆర్ని ఎవరు నిలదీయలేకపోయారు అని. కానీ దేశం వైపు వెళ్లే తప్పటికి అక్కడున్న శక్తులు వేరు కదా. మోడీ అమిత్ షా లాంటి వాళ్ళని ఎదుర్కోవడం ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ విషయంలో. ఏమంటే ది అబిలిటీస్, ఇందాక ఎవరో డిఫెన్స్ విషయంలో మాట్లాడారు ఏంటండి, 70 సంవత్సరాల స్వాతంత్రంలో 80% ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఎవరు లేవని మాటలకి ఇవాళ ఈ పాటు ప్రైవేటైజేషన్ ఎవరైనా చేసుకుని తిరగలరు. ఎయిర్పోర్ట్లు వెళ్ళి చూసుకోండి, ఒకప్పుడు మన మా సామాన్లన్నీ సిఎస్ఎఫ్ వాళ్ళు చెక్ చేశారు, వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఏ ఇంతటి పెద్ద రక్షణ ఈ బీజేపీ పార్టీ చెప్పినట్టు పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసారు లేకపోతే చైనా వాళ్ళు వచ్చారు, ఈ పెట్టకథలు ఇన్ని చెవులు పుల్లడిపోయి ఇవేవి జరగవు వాస్తవానికి. అండ్ ఆ ఇంటర్నేషనల్ ఒప్పందాల్లో ఎవరు అక్కడ కనీసం గాల్వాన్ లాంటి పరిసర ప్రాంతాల్లో ఆయుధాలు కూడా ఉపయోగించిన దగ్గర చైనా చొరబాట్ల గురించి చర్చిస్తుంటే ఒక డిఫెన్స్ మినిస్టర్, ఒక ప్రధానమంత్రి, ఒక అంటే డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ ఎవరు ఉన్నారు అజిత్ దోవల్ గారు, తర్వాత రక్షణ మంత్రి ఇచ్చిన డిఫరెంట్ స్టేట్మెంట్స్ చూసుకోండి. సో అలాంటివన్నీ చూసిన తర్వాత దేశ రక్షణ గురించి ఒక మీకైనా నాకైనా సరే అనుమంతుల్లో ప్రతి నిమిషం గుండెలు చీల్చుకుని చూపించుకోవాల్సిన అవసరం ఉండదు, అందరికీ నిగూఢంగానే ఉంటుంది. ఆ పాటి సీట్లో కూర్చుంటే ఎవరైనా ఎబిలిటీస్ చూపిస్తారు.
అంటే కూర్చోడానికి చేసుకున్న ప్రక్రియని అనుసంధానించుకుని ముందుకెళ్తున్నాడు. వాస్తవానికి ఇవాళ ఒక విషయమ్మా, ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నాను. ఆప్తే నేను మాట్లాడుతాను ముందు, నాది అవిదాక ఒక నిమిషం ఆగండి. ప్రసాద్ గారు ఆప్తే చాలా సేపు అయింది ఆయన మాట్లాడబట్టి చాలా విషయాలు. ఏమవుతుందంటే ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ శ్రేణులు వెసెస్ సహాయ సహకారాలు అందిస్తున్న పార్టీ శ్రేణులు, అందించిన వాళ్ళకి అందించే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాయత్తమే చేస్తున్నారో చూస్తున్నాం, బీజేపీ వాళ్ళు ఏం సమాయత్తమే చేసుకుంటారో చూస్తున్నాం. అలాంటప్పుడు తెలంగాణలో ఇక్కడ గ్రౌండ్ ఇప్పుడు హోమ్ పిచ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు తర్వాత టేక్ ఆఫ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ప్రధానమంత్రి ఆయన సీట్లో కూర్చున్న తర్వాత జరగబోయే విషయాలు ఇవాళ నేను చర్చించడానికి సిద్ధంగా లేను. దేశంలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ యాంటీ ఇన్కంబరెన్సీని అడ్రస్ చేయడానికి భారతీయ రాష్ట్ర సమితి పరంగా ఒక వ్యాక్యూమ్ని ఒక అడ్రస్ చేయడానికి ఒక వెసులుబాటు తీసుకుంటారు, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. రాబోయే రోజుల్లో ఆయన ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటే చేయవలసినవన్నీ ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంటే మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్స్ ఉండవు. రైట్ అండి. కేంద్ర ఎన్నికల సంఘానికి రేపు టీఆర్ఎస్ శ్రేణులు ఆ లేఖని అందించబోతున్నారు. ఇప్పటికైతే ఈ తీర్మానం మీద కేసీఆర్ గారు సంతకం పెట్టారు. ఈ అప్డేట్స్ చూస్తున్నాం. శ్యామ్ సుందర్ గారు, ఏమో ఆశించలేమా, ఒక తెలంగాణ బిడ్డగా ఎర్రకోట మీద జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రిగా ఎర్రకోట మీద జెండా ఎగురవేసిన కేసీఆర్ గోల్కొండ మీద జెండా ఎగురవేసిన కేసీఆర్ రేపు ఎర్రకోట మీద కూడా ఎగరేస్తారు అని అనుకోలేమా? అసంభవం అండి, అసంభవం. ఎందుకంటే ఒకసారి తీర్మాన ప్రకటన కేసీఆర్ గారు చేసిన తీర్మాన ప్రకటన ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దామండి. తీర్మాన ప్రకటన ఒకసారి చూసి మీ దగ్గరకు వస్తాను. ఓకే ఓకే, శ్యామ్ సుందర్ గారు చెప్పండి. ఇంతకు ముందు జాతీయ పార్టీలు ఆవిర్భవించినప్పుడు కేంద్రంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు కేంద్రంలో ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు నిష్క్రియాపరత్వమైనటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఉండేవి, ఇప్పుడు క్రియాశీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా అది ఒక్క మోడీ గారే తీర్చగలరు అని ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాది నేతలు కోరిన విజ్ఞప్తి చేసిన సందర్భం ఈ మధ్యనే జరిగింది. పటిష్టమైనటువంటి ప్రసాద్ గారు మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు, మధ్యలో మీరు మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు ఉక్రెయిన్ రష్యా గురించే విషయం, ఉక్రెయిన్ రష్యా గానీ ఏ సమస్య అయినా గానీ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. వారు ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఓపికగా వినడం కూడా అలవాటు ఉండాలి, వినడం కూడా అలవాటు ఉండాలి. యెమెన్ లో మన వాళ్ళు భారతీయులు చిక్కుకుంటే రెండు యుద్ధం చేస్తున్నటువంటి వైరి దేశాలను కూడా ఒప్పించి అక్కడ నుంచి భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి, మొత్తం బోర్డర్స్ రెండు ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు. మీరు మాట్లాడినప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జరగవే. మీరు అబద్ధాలు మాట్లాడారు. మీకు టీఆర్ఎస్ మీద ప్రేమ ఉంటే మాకు టీఆర్ఎస్ మీద ప్రేమ ఏంటంటే ఇందులో టీఆర్ఎస్ ప్రేమ కాదు. తెలుగు జాతి నుంచి ఒక ప్రైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తెలుగు జాతి పరిరక్షణ చాలా ఇంపార్టెంట్. విన్న తర్వాత మీరు అదేది జరగలే, మీరు చెప్పింది ఏది జరగలే. మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు మాట్లాడండి. అప్పుడు మీ అబద్ధాలు దాని మళ్ళీ వివరించలేదు. ఇది అబద్ధం ప్రజల్లో కలిపి సులువు అవుతుంది. అది విఘ్నత, అది ఎనిమిది సంవత్సరాల పైచీలకు దేశాలు భరించలేకుండా బీజేపీ లేకుండా ఉండాలి. ప్రసాద్ గారు ఆయన వర్షం అని చెప్పనివ్వండి, మీరు చెప్పినప్పుడు విన్నాను. మీ వర్షం చెప్పినప్పుడు మేము విన్నాం కదా, చెప్పండి. భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన అంశాలతో మాట్లాడినప్పుడు దేశ దీని మీద మాట్లాడితే అది డిఫరెంట్ డిబేట్ అవుతుంది. అందరూ వినాలా, మనం మన గురించి మాట్లాడుకుంటే వినరు. చెప్పండి చెప్పండి శ్యామసుందర్ గారు. టీఆర్ఎస్ కున్నది కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే గతంలో నిష్క్రియాపరత్వమైనటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఉండేవి. తర్వాత కాంగ్రెస్ లాంటి నిష్క్రియ ప్రభుత్వం చంద్రశేఖర్ రావుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్టీఆర్ రామారావుకు క్లీన్ చిట్ ఉంది, కేసీఆర్ కు కుంభకోణాలకు చరిత్ర ఉంది. ప్రూవ్ చేయండి సార్, కుంభకోణాల చరిత్ర ప్రూవ్ చేయండి. 8.5 సంవత్సరాలు బట్టి ఇదే కాలం పెట్టినాం కదా. పాస్పోర్ట్ల కేసులు నిందితుడు కాదా, సహారా కేసులు నిందితుడు కాదా, అబద్ధాలు చెప్పానా నేను, ఏదన్నా ఒక్కటన్నా అబద్ధం చెప్పానా? రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగలేదా, ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారా కనీసం, ధనిక రాష్ట్రం బిగారీ రాష్ట్రం ఎందుకైంది, ఇవన్నీ వాస్తవాలు కాదా? ప్రతిపక్షం అబద్ధాలు చెప్తుందా?
ఎంత అభిమానం ఉన్నా కానీ కొన్ని మన రాష్ట్ర నాయకుడు అయితే ఇవన్నీ ప్రజల కష్టాలన్నీ గాల్లో కలిసి రోజు డిబేట్ లో ఉన్నవి కదా భారత రాష్ట్రీయ సమితి పార్టీ పెట్టిందని చర్చ పిలిచారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. కేసీఆర్ సంతకం